ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనందరం కూడా ఎవరినైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు మీ జీవిత లక్ష్యం ఏంటి అంటే రకరకాల లక్ష్యాలు చెప్తారు, కానీ ఆరోగ్యంగా ఉండడం, ఆనందంగా ఉండడమే మా లక్ష్యం అని చాలా తక్కువ మంది మాత్రమే చెప్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల మనకి శ్రద్ధ అనేది ఏదైనా సమస్య వచ్చి పడినప్పుడు, సమయం డబ్బు రెండు నష్టపోయినప్పుడే వస్తూ ఉంటుంది. మరి అందుకే ఇలాంటి నష్టాలని పక్కన పెట్టాలంటే కాస్త ఇష్టంతో కూడిన కష్టం తప్పదు. మరి అదే ప్రకృతి వైద్య విధానం ప్రకారం మన జీవితాన్ని సాగించటం. ఆ ప్రకృతి వైద్య విధానం అంటే ఏంటి, అసలు ఆరోగ్యంగా ఉండాలంటే గనక ఎలాంటి నియమాలు పాటించాలి, ఇలాంటి మరెన్నో విశేషాలపైన ఈరోజు ఎపిసోడ్లో భాగంగా కాస్త అవగాహన తెచ్చుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఆహారం విషయంలో మేము చేసే తప్పులు, లేదంటే అలవాట్ల విషయంలో కూడా మేము చేసే తప్పులను ఎప్పటికప్పుడు వద్దంటే వద్దు అని చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. మరి ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నారండి? ఆడపిల్లలు బాగా 80-90 కేజీలు 100 కేజీలు లావన్న వారిని 100 మందిని తీసుకుంటే 40-50 మందికి ఓవరేసిలో నీటి పొడగలు ఉంటున్నాయి. అవును. అట్లాగే సర్వసాధారణంగా పట్టణాల్లో ఉండే వయసులో ఉన్న ఆడపిల్లల్ని తీసుకుంటే, అంటే లావు సన్నం కలిపిన వాళ్ళు ఉంటారు కదా, 22% ఓవరేసిలో నీటి పొడగలు ఉంటున్నాయి. ఓకే. ఇలాంటి నీటి పొడగలకి ఆపరేషన్ చేయించుకోవటం అనేది వద్దంటే వద్దు. చాలా మంచి అంశం డాక్టర్ గారు. అయ్యా, ఈ పీసీఓడి లేదా నీటి పొడగల సమస్య అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా మారిపోయింది అందరికీ. అవునమ్మా. అయితే మీరు దీనికి సర్జరీ వద్దంటే వద్దు అని చెప్పారు కదా, ఆ విషయం చర్చించుకునే ముందు అసలు పీసీఓడి సమస్య అంటే ఏంటి, ఎందుకు వస్తుందో ఒక్కసారి ప్రేక్షకులు గుర్తు చేస్తారా? ఆడవారి ఓవరీస్లో రిలీజ్ అయ్యే ఎగ్స్ మెచ్యూర్ అయి రిలీజ్ అయితే హెల్దీ. దానివల్ల హార్మోన్స్ బాగుంటాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది, సైకిల్స్ కరెక్ట్గా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఓకే. అలా కాకుండా ఇమెచ్యూర్ ఎగ్స్ లేదా పార్షియల్లీ మెచ్యూర్ అయిన ఎగ్స్ ఇలాంటివి రిలీజ్ అయినప్పుడు, సరిగా తయారవ్వకుండా నెలలు నిండకుండా పెట్టిన బిడ్డ, అట్లాగే చెట్టుని కాయలు తయారవ్వకుండా ముందే రాలిపోయిన కాయలు ఎలా ఉంటాయో, మరి పార్షియల్లీ మెచ్యూర్ అయిన ఎగ్స్ ఇలాంటి కొంతమందిలో ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి. ఇలా ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఎక్కువ అయ్యి నిదానంగా ఇవన్నీ కలెక్ట్ అయ్యి ఓవరీస్లో అట్లాంటి ఎక్కువైపోయి ఇవన్నీ ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి. ఓకే. దీనివల్ల ఓవరీస్లు నీటి పొడగలు వస్తుంటాయి. మరి వీళ్ళకి ముఖ్యంగా ఈ హార్మోన్స్ అనేవి ఓవరీస్లో విడుదలవ్వాల్సినవి యాండ్రోజెనిక్ హార్మోన్స్గా, ఫిమేల్ హార్మోన్స్కి బదులుగా మేల్ హార్మోన్గా యాండ్రోజెన్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అనేక సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి. ఓకే. ఓవరీస్లో బుడగలు ఎందుకు వస్తాయి, ఇది రావడానికి పరిస్థితులు వేరే ఉండొచ్చు. అయితే డాక్టర్ గారు, ఈ పీసీఓడి లేదా నీటి బుడగల సమస్య వల్ల కేవలం పీరియడ్స్ సమయానికి రాకపోవడమే కాకుండా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే అనారోగ్య సమస్యలు చాలా తలెత్తుతాయి కదా, ఆ సమస్యలు ఏంటో ఒకసారి వివరిస్తారా? హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఉంటాయమ్మా ఎక్కువ, అంటే హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. ఓకే. దీంతో వెయిట్ ఎక్కువ పెరిగిపోతుంటారు, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందండి. అట్లాగే దీనివల్ల ప్రెగ్నెన్సీ రాదు, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ సమస్యలు ఉంటాయి. ఓకే. ఇలాంటివన్నీ ఎక్కువ సమస్యలు ఉంటాయి సహజంగా. అయితే డాక్టర్ గారు, మరి ఇన్ని సమస్యలు వచ్చే ఈ పీసీఓడి వల్ల ఇంత సమస్య వస్తుంది కాబట్టి సర్జరీలకు వెళ్తూ ఉంటారు చాలామంది, మీరేమో సర్జరీ అసలు వద్దంటే వద్దు అని చెప్తున్నారు. ఆ సర్జరీ చేసుకోవడం వల్ల కాస్త విముక్తి కలుగుతుంది కదా ఆ ఇబ్బంది నుంచి. సర్జరీ చేయటం వల్ల మగవారు షేవింగ్ చేసుకుంటే ఇప్పుడున్న వెంట్రుకలు మాత్రం పోతాయి, మరి రేపు మళ్ళీ వస్తాయి, పర్మనెంట్ సొల్యూషన్ కాదు అది. అక్కడ ఉండే వాటిని కాస్త మాడిపోయేటట్టు లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా కొంత పంపించేసి తీసేస్తారు, లేకపోతే కాల్ చేసినట్టు చేసేసి రిమూవ్ అయిపోతాయి, స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది, మళ్ళీ గ్రోత్లు వచ్చేస్తుంటాయి అన్నమాట. అందుకని ఒకసారైనా రెండుసార్లైనా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ సర్జరీ కాదు, తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. ఓకే. అందుకని మరోసారి రాకుండా ఉండాలంటే మనం తప్పనిసరిగా జీవనశైలి సరిగా లేనందువల్ల వచ్చే సమస్య కాబట్టి మెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ ఓవరీస్లో నీటి పొడగలు ఎక్కువ వస్తుంటాయి. ఓకే. అందుకని ఆ జీవనశైలి మార్పుల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. మరి జీవనశైలిని పూర్తిగా సవరించుకోవటమే ఓవరీస్లో నీటి పొడగలకి పర్మనెంట్ సొల్యూషన్. ఉన్న బుడగలు న్యాచురల్గా తగ్గుతాయి, లేని వారికి బుడగలు రాకుండా ఉంటాయి. ఒకవేళ తగ్గిన ఫర్దర్గా మళ్ళీ భవిష్యత్తులో బుడగలు రావు మనం మారితే, మారకపోతే ఆపరేషన్లు
రిపీటెడ్గా చేయించుకోవాల్సి వస్తుంది. ఎన్ని చేయించుకున్నా ఉపయోగం ఏముండదు. ఉపయోగం ఉండదు. మరి ఈ పీసీఓడికి తాత్కాలికమైన ఉపశమనమే సర్జరీ అని చెప్పారు కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటో ఒకసారి వివరిస్తారా? ఫస్ట్ వీళ్ళందరికీ కూడా మానసిక ఒత్తిడి తగ్గాలి. ఓకే. ఈ ఒత్తిడి ఎక్కువటం వల్ల కూడా హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ జరగడంలో ఈ సమస్యలు వస్తుంటాయి. అందుకని ఒత్తిడిని అధిగమించడానికి కాస్త మంచి విషయాలు వింటాము, మెడిటేషన్ కాసేపు చేయటము, ఓకే, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల కూడా ఇది ఎక్కువ వస్తున్నది. అందుకని రోజు ఒక గంట గంటన్నర సేపు ఫారినర్స్ని చూసి చెడిపోయేవన్నీ బాగా నేర్చుకుంటున్నట్టే ఫారినర్స్ రోజు గంట రెండు గంటలు జిమ్ కంపల్సరీ చేస్తారు. వారాంతాల్లో కాస్త సముద్రం ఒడ్డుకి వెళ్ళటం, వాకింగ్ చేయటం, ఇసుకలో నడవటం, ఆటలాడటం కూడా బాగా చేస్తారు. కానీ వాళ్ళని చూసి మనకి కనీసం ఇట్లాంటి మంచి అలవాట్లను నేర్చుకుంటే రోజు కాస్త ఈ మధ్య రెండో ఒక సంవత్సరం రెండేళ్ళ నుంచి ఎక్సర్సైజ్ చేయటం మీద కొంచెం పెరిగింది. అందుకని ఫిజికల్ యాక్టివిటీ పెంచండి, స్ట్రెస్ తగ్గించుకోండి, ఫస్ట్ ఈ రెండు చేయాలి. ఇక తర్వాత ఓవరీస్లో పొడకలు కరిగించడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఫస్ట్ కట్ చేయాలి, ఒబిసిటీని కట్ చేయాలి. ఓకే. ఈ రెండింటినీ తగ్గించాలంటే డైట్ నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది. అందుకని ఫస్ట్ డైట్లో ఒబిసిటీని తగ్గించాలంటే ఫస్ట్ రైస్ మానేసేసేయండి. ఒక్క పుల్కా, పుల్కాలు కాదు పుల్కా, లేకపోతే ఒక్క జొన్న రొట్టె, లేకపోతే ఒక్క రాగి రొట్టె, ఏదైనా ఒక్కటి పెట్టుకోండి. ఓకే. కర్రీస్ రెండు పెట్టుకోండి, ఒక ఆకుకూర కానీ వెజిటబుల్ కర్రీ ఇంకోటి కానీ, చప్పగా మనం చూపించే విధంగా వండుకుని ఒక పుల్కాతో పొట్ట నిండదు కాబట్టి ఎక్కువ కూరలు రెండు రకాలు పెట్టుకుని మూడు రకాలు పెట్టుకుని బాగా కడుపు నిండా కూరలు తినండి. పొట్ట నిండుతుంది, కడుపు నిండా తిన్నందుకు సాటిస్ఫాక్షన్ లభిస్తుంది, క్యాలరీస్ కూరల్లో ఉండవు కాబట్టి వెయిట్ తగ్గుతారు, అన్నం మానేసినందువల్ల ఒక్క పుల్కా తిన్నందువల్ల క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ కట్ అయిపోయాయి. అందుకని మంచిగా వెయిట్ తగ్గడానికి మధ్యాహ్నం ఇట్లా పెట్టుకోండి లంచ్. ఓకే. ఇక హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ని సెట్ చేయటానికి, దీనితో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి, సాల్ట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ వస్తుందని ఉంది సైన్స్లో. ఎంటీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఓకే. అందుకని ఇలాంటి వాటిని కట్ చేయాలి, స్లోగా బ్లడ్లోకి వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళి తినకూడదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అసలు వండినవి మార్నింగ్ ఈవినింగ్ తినకుండా ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. న్యాచురల్ ఫుడ్స్ స్లోగా వెళతాయి, న్యాచురల్ ఫుడ్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండవు. అందుకని ఇలాంటివన్నీ ఎక్కువగా ప్లాన్ చేసుకుంటే ఉదయం పూట లో కార్బ్ జ్యూస్ అంటే వెజిటబుల్ జ్యూస్, ఓకే, ఒక గ్లాస్ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తీసుకోండి. ఒక 6-7 వెరైటీస్ వెజిటబుల్స్, మనం చెప్పే వెరైటీలు క్యారెట్, టమాటో, బీట్రూట్, పొట్ల, సొర, బీర, ఇట్లాంటి వెజిటబుల్స్తో గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకొని ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. జ్యూస్ తాగిన 45 మినిట్స్ తర్వాత చక్కగా 2 రకాల 3 రకాల స్ప్రౌట్స్ పెట్టుకోండి. స్లోగా డైజెషన్ అవుతాయి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ఫైబర్ హైగా ఉంటుంది. ఇవన్నీ మెల్లగా అరుగుతాయి. అన్ని మొలకలు 2 రకాలు పండ్లు, బొప్పాయి, ఖర్బూజా, జామకాయ, ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకుని మొలకలతో పాటు తినేసేయండి. ఓకే. మార్నింగ్ ఇది హార్మోనల్ డైట్లా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈవినింగ్ టైం ఎప్పుడు కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే వాళ్ళ ఉడికిన ఆహారం తినొద్దు. చక్కగా బత్తాయి కానీ, కమలా కానీ, పైనాపిల్ కానీ ఇట్లాంటి జ్యూస్ ఈవినింగ్ టైం తీసుకోండి. జ్యూస్ తాగిన 45 మినిట్స్ 1 అవర్లో కొంచెం డ్రై నట్స్, ఒక 5-6 బాదం పప్పులు, వాల్నట్స్, పొద్దుతిరుగుడు పప్పు, ఏమైనా 3-4 రకాల డ్రై నట్స్ కొద్ది కొద్దిగా, ఇవి పొద్దున్న నానబడి సాయంకాలం నానతాయి, ఇవి తిని ఫ్రూట్స్ తినవచ్చు. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, మేల్ హార్మోన్స్ తగ్గుతాయి, ఫిమేల్ హార్మోన్స్ ప్రొడక్షన్ పెరుగుతాయి. ఎర్లీ డిన్నర్ 7 లోపు తీసుకుంటే వెయిట్ తగ్గుతారు. న్యాచురల్ ఫుడ్ తిన్నందుకు సాల్ట్ వెళ్ళటం లేదు, న్యాచురల్ ఫుడ్ తిన్నందుకు కార్బోహైడ్రేట్స్ కట్ అయ్యాయి, న్యాచురల్ ఫుడ్ తిన్నందుకు స్లోగా డైజెషన్ అవుతాయి. స్లోగా డైజెషన్ అయ్యి స్లోగా బ్లడ్లోకి వెళ్ళి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రానివ్వాలి. అందుకని ఎందుకు రాజుగారు 2 పూట్ల న్యాచురల్ ఫుడ్ చెప్తారు, అంతసేపు ఇడ్లీ దోశ మానేయమంటాడు, సాయంకాలం బజ్జీ బోండా మానేయమంటాడు అనుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ ఈ డైట్లో ఉంటాయి, ఉడికినట్లు ఆ బెనిఫిట్స్ మిస్ అవుతాయి. ఓకే. అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి ఈ టెక్నిక్ చాలా మంచిది అన్నమాట. ఓకే. అందుకని మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తీసుకోండి, మధ్యాహ్నం ఒక్కసారి రైస్ కట్ చేసి పుల్కాతో ఇట్లా తీసుకోండి, వ్యాయామాలు రోజుకు 2 గంటలకు చేయండి. 3 నెలల నుంచి 4 నెలలు తిరిగేలోపే 100కి 70 మందికి 60 మందికి బుడగలు కరిగిపోతాయి. ఓకే. ఇంకా కొంతమంది అంటారా వాళ్ళకు ఉన్న బరువును బట్టి ఇంకొక 2 నెలలకు కానీ తగ్గవు. వాళ్ళు ఏ 120 ఉన్నారనుకోండి, అవును, మరి 2-3 నెలలోని ప్రాబ్లం ఎట్లా పోతుందమ్మా, వాళ్ళకి సమయం పడుతుంది, టైం పడుతుంది. అవును. అందుకని కొద్దిగా టైం తీసుకున్నా కంప్లీట్గా తగ్గుతాయి, పోవటం అనేది 100% జరుగుతుంది. ఓకే. బుడగలు సైజ్ పెద్దగా ఉన్నా, ఎక్కువ నెంబర్ ఉన్నా తగ్గిపోతాయి.
కరెక్ట్గా నార్మల్ అవ్వటానికి అవకాశం ఉందిగా ధైర్యంగా నాకు పోతాయి ఇదేమీ కాదు అనుకోండి, రెండో నెల నుంచి పీరియడ్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి వాళ్ళకి మళ్ళీ. ఓకే, సింపుల్గా ప్రాబ్లం నుంచి బయటపడతారు. జీవన విధానం మార్చుకోండి, హ్యాపీగా జీవించండి. విన్నారు కదండి, పీసీఓడే లేదంటే ఈ బుడగల సమస్య తగ్గాలంటే కనుక డాక్టర్గా చెప్పినట్టుగా పర్మనెంట్ సొల్యూషన్ అయిన జీవనశైలి విధానాల మార్పులే బెటర్. ఎందుకంటే సర్జరీ చేయించుకున్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు, మళ్ళీ మళ్ళీ సమస్య అనేది తలెత్తుతూ ఉంటుంది. కాబట్టి డాక్టర్గా చెప్పిన నియమ నిష్టల్ని అలాగే జీవనశైలి విధానాల్లో మార్పులు చేసుకుంటే గనక రాకుండా నివారించుకోవచ్చు, వచ్చిన వాళ్ళు 100% తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. డాక్టర్ గారు, ఎన్నో వింతలు విశేషాల సమాహారమైన ఈ శరీరం గురించి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, కాబట్టి ఈరోజు మన ప్రేక్షకులకి ఏ వింత గురించి చెప్పబోతున్నారండి? చిన్న ప్రేగుల్లో ఉండే వింత గురించి. ఓకే, మన చిన్న ప్రేగుల దగ్గర దగ్గర 5-5.5 మీటర్ల పొడవు ఉంటాయి, అంటే 16-17 అడుగుల పొడవు కలిగి ఉంటాయి చిన్న ప్రేగులు. ఇంటితో ఒక పైప్ లైన్, అందుకని నోట్లో ఏదైనా పవలా బిళ్ళ సపోటా గింజలు మింగేస్తే కిందకు వచ్చేస్తాయి. చిన్నప్పటి రోజులు మనకు గుర్తే. మరి ఈ చిన్న ప్రేగులు ఏం చేస్తాయి అంటే ఆహారంలో ఉండే సారాన్ని గ్రహించుకుంటాయి. పలుకులు పలుకులుగా ముక్కలుగా ఉన్న వాటిని మాత్రం బ్లడ్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేసేసి ఫిల్టర్ చేసేస్తాయి. అందుకనే మన బ్లడ్లో ఎప్పుడు పలుకులు కానీ ముక్కలు కానీ రావు. అక్కడ వచ్చినాయి అంటే మన ప్రాణమే పోతుంది. ఆ ప్రేగులు గోడలకు ఉండే పీల్చుకునే శక్తికి కారణం అక్కడ ఉండే విల్లి అంటారు. ఒక స్క్వేర్ ఇంచ్ ప్రేగు ముక్కను కనుక తీసుకుంటే అందులో 25,000 విల్లీలు ఉంటాయి. ఈ విల్లీలు అంటే ఏమిటంటే వాటర్ ఫిల్టర్లో క్యాండిల్స్కి ఉండే రంధ్రాలు ఎట్లా ఉంటాయండి, అక్కడ ఆ రంధ్రాలు అంటున్నాం, ఇక్కడ విల్లీ అంటున్నాం, అంతే తేడా. అందుకని ఒక్క స్క్వేర్ ఇంచ్లో 25,000 రంధ్రాలు అంటే చూసుకోండి, అంటే అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే రంధ్రాలు గుండగా వెళ్ళగలిగే అంత సన్నగా జీర్ణమైనవే రక్తం లోపలికి వెళతాయి. ఆ రకంగా జీర్ణం కానివన్నీ దొడ్లోకి వెళతాయి. ఓకే, అందుకని దొడ్లోకి ఏ వెళ్ళాలి, రక్తం లోపలికి ఏ వెళ్ళాలి అనేది ఈ ప్రేగులకు ఉండే ఆ జల్లిడి లాంటి ఆ విల్లీలు నిర్ణయిస్తుంటాయి అన్నమాట. ఈ విల్లీలు, ఈ రంధ్రాలు లాంటివి మనం తీసుకునే ఆహార పదార్థాలు మంచివి కాక చెత్తా చెదారాలు తిన్నప్పుడు కూడా మూసుకుపోతూ ఉంటాయి. వాటర్ ఫిల్టర్లో క్యాండిల్స్ కొన్ని సంవత్సరాలకై పూడుకుపోవా? అవును. అట్లాగే ఇవి కూడా దెబ్బతిని సారాన్ని గ్రహించుకోవు, మరి తిన్నది ఒంటికి పట్టదు, పోషకాహార లోపం వచ్చి బలహీనం అయిపోతుంటాం. మరి ఇలాంటప్పుడు ఏం చేయొచ్చో తెలుసండి, పొలాన్ని దున్ని ఎండ కడితే నేల సారవంతమైనట్టుగా మనం ఆహారం తినకుండా ఎనుమా చేసుకుని ఉపవాసాలు పెట్టేస్తే ఆ ప్రేగుల గోడల్లో ఉన్న వ్యర్థాలు టాక్సిన్స్ ఆ విల్లీలు ఏమన్నా పేరుకుపోయినా పూడుకుపోయినా అవన్నీ న్యాచురల్గా క్లీన్ అయిపోతాయి. ఓకే, మళ్ళీ కొత్త ఫిల్టర్లు వేయక్కర్లా, ఆ రంధ్రాలన్నీ కొత్త ఫిల్టర్ల వలె మళ్ళీ హెల్దీగా పనిచేసి సారాన్ని లోపలికి పంపిస్తాయి, వ్యర్థాలని కిందకి తోసేస్తాయి. అందుకని ఇలాంటి అద్భుతమైన మెకానిజం మన ప్రేగుల్లో ఉంది. అందుకని దీన్ని గ్రహించుకునే శక్తిని మనం పెంపొందించుకోవాలంటే అప్పుడప్పుడు ఉపాసన చేయటం కానీ, శరాలు రొంపల జలుబులు దగ్గరలు వచ్చినప్పుడు లంకనం చేయటం కానీ, దీంతోపాటు ఆకలి లేనప్పుడు కూడా ఆహారం తినకుండా పొట్టకి సెలవివ్వటం కానీ, ఇవన్నీ ఈ ప్రేగుల్లో గ్రహణ శక్తిని పెంచుకునేటట్టు చేస్తాయి. ఆ విల్లి హెల్దీగా పనిచేసేటట్టు, వాటిని క్లీన్ చేసుకునేటట్టు కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, విన్నారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా మన చిన్న ప్రేగు అన్నది ఒక వింతనే చెప్పుకోవాలి. మరి ఇన్ని మైక్రోవిల్లీలు ఉండడం వల్లే అంత అబ్జార్ప్షన్ చక్కగా జరుగుతుంది. కాబట్టి మన శరీరంలో మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా అది శక్తిగా మారుతుంది. మరి అందుకే స్మాల్ ఇంటెస్టైన్ లేదా చిన్న ప్రేగు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే డాక్టర్గా చెప్పిన ఆహార నియమాల్ని, జీవనశైలి విధానాలని పాటిస్తూ ఈ శరీరం అనే వింతను కాపాడుకోవడం మన ధర్మం. డాక్టర్ గారు, సాధారణంగా మీరు మరమరాలను ఒక స్నాక్ లాగా తీసుకోమని చెప్తూ ఉంటారు, ఇడ్లీల జోలకు అసలు వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. ఈ రెండింటిని కలిపి మరమరాలతో ఇడ్లీగా ఒక రెసిపీని రూపొందించారు, కాబట్టి ఆ రెసిపీ ఏంటో చూద్దామా? మరమరాలు అంటే గుల్లగా తేలిగ్గా అరిగే ఆహారంగా ఉంటాయి. అవును, వీటికి మనం మామూలుగా మెత్తగా దూదిలా ఇడ్లీలు ఉండాలి. మినపప్పు లేకుండా నానబెట్టుకోకుండా ఇడ్లీ చేయటం అంటే కుదరదు. అవును, ఇవి మరమరాలతో బియ్యంతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడన్నా సమయం లేనప్పుడు ఉన్నట్టుండి రాత్రి ఎప్పుడన్నా ఇడ్లీ తినట్టు కల వచ్చింది, పొద్దునకి పప్పు లేదు, అప్పటికప్పుడు ఇడ్లీ చేసుకోవాలంటే కుదరదు కదా, ఇలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మరి అలా తినాలని కుతి పుట్టినప్పుడు ఇక వెంటనే
తేలిగ్గా సింపుల్గా చేసుకునే ఈ రకమైన ఇడ్లీ చూడండి. మరమరాలు ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మరమరాలు 4 కప్పులు, ముడిబియ్యం 1/2 కప్, శనగపప్పు 1/2 కప్పు, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, మిరియాల చెక్క ముక్క 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ కొద్దిగా, సోడా కొద్దిగా, మేగడు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు ముడిబియ్యం తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి 1.5 గంటల 2 గంటలు నానపెట్టాలి. మినప్పప్పు బదులుగా మనం పచ్చెనగపప్పు ముడిబియ్యం నానపెట్టుకున్నాం. ఈ రెండు కలిపితే 1/2 కప్ అయ్యాయి. ఇక 4 కప్పులు మరమరాలు. ఇవి ఆల్రెడీ మెత్తగా ఉంటాయి కాబట్టి నానపెట్టాల్సిన పని ఉండదు. నీళ్లు పోసి కడిగేసుకోవాలి ముందు మరమరాల్ని. ఏదైనా మట్టి ఇసుక లాంటివి ఉంటే పోతాయి. నీళ్ళల్లోంచి ఆ మరమరాలను తీసేసి నీళ్ళు ఎక్కువ పీల్చుకుంటాయి కాబట్టి పిండేసి బౌల్లో వేసాం. ఇక నానపెట్టిన పచ్చెనగపప్పు ముడిబియ్యాన్ని కూడా ఇందులో వేసేసాం. కొద్దిగా జిగురు కొరకు అన్నమాట ఇవి. వీటిని కలిపేసి మిక్సీ జార్ తీసుకుని అందులో ఇడ్లీ పిండి రుబ్బేసుకుంటాం. రుబ్బటానికి నీళ్లు పోయటం బదులుగా కొద్దిగా పుల్ల మజ్జిగ లేదా పుల్ల పెరుగు లాంటిది వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా పిండి నలిగిన తర్వాత ప్లెయిన్ ఇడ్లీ కంటే దీనికి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇడ్లీకి ఇది ప్రత్యేకంగా చాలా బాగుంటుంది. కొద్దిగా మేకడ వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, కరివేపాకు, అందులో వేగిన తర్వాత మిరియాల ముక్క చెక్క వేసేసి అల్లము తురుము తాలింపులు ఇవన్నీ వేగిన తర్వాత ఇలా మేగడలో వేపితే పోషకాలు ఏం పోవు. ఈ ఆవాలు, మిరియాలు, అల్లం వీటిలో ఉన్న ఔషధ గుణాలు నశించవన్నమాట. ఆ పిండిలోకి ఈ తాలింపు వేసేసి వంట సోడా, ఇడ్లీ మెత్తగా పొంగటానికి నిమ్మరసం వేసేస్తే చప్పదనం పోతుందన్నమాట. తాలింపు పిండికి కలిపేసి ఇడ్లీ పాత్రలో అడుగున మేగడ రాసేసి ఈ మరమరాలు ఇడ్లీ కట్ల వేసేసుకుంటాం. చాలా మెత్తగా వస్తాయి, ప్రత్యేక రుచి ఈ ఇడ్లీలు. మామూలు ఇడ్లీ చప్పగా ఉంటాయి, ఈ ఇడ్లీ చాలా బాగుంటుంది. పిల్లలకు కానీ ముసలివారికి కానీ కొద్దిగా పోషకాలు ఇవన్నీ కూడా బాగా వెళతాయి. కొబ్బరి చట్నీతో ఈ మరమరాలు ఇడ్లీ చాలా బాగుంటుంది. అసలు పొట్టకి ఎంత హాయిగా ఉంటుందో ఇడ్లీ. ఎందుకంటే ఇందులో మినపప్పు లేదు కదా, ప్రోటీన్ కూడా లేదు, తేలిగ్గా డైజెషన్ అయ్యి 2 రకాల వైట్ ప్రొడక్ట్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకని పొట్టకి సుఖంగా హాయిగా ఉండే ఇన్స్టెంట్ ఇడ్లీ ఇది. ఎప్పుడన్నా మీరు కాస్త ఇట్లాంటి వెరైటీలు ఆస్వాదించాలనుకున్నప్పుడు, సమయం లేనప్పుడు ఈ ఇడ్లీని ఈసారి ట్రై చేసి చూడండి. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. డాక్టర్ గారు, చేతిలో ఉన్న కండరాలని బలం పెంచాలంటే గనక వ్యాయామాలు ఏమైనా పనిచేస్తాయంటారా? ముఖ్యంగా బలము అంటే ఇట్లా చూపిస్తారు ఎవరైనా, మరంటే ఇక్కడ. అవును, మరి ఇంక ఇక్కడ ఎక్కడకంటే కూడా ఎక్కువ బలం ఎక్కడి నుంచే వస్తుందని మనకు తెలుసు. మరి ఇక్కడ బలంగా ఉండాలంటే ఏం చేయాలంటే పుష్అప్స్ చేయాలి. ఇది బాగా వయసుకు కొంచెం పైబడిన వారికి కానీ, బాగా 120, 130, 150 కేజీలు ఉన్నవారికి కానీ ఇలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. అందుకని కాస్త వయసులో ఉన్న వాళ్ళకే సాధ్యం అవుతుంది. అసలు బలం కావాల్సింది కూడా వయసులో ఉన్న వాళ్ళకే కదమ్మా. అందుకని మీ పిల్లలందరికీ జబ్బ బలం మంచిగా ఉండాలంటే దానికి పుష్అప్ చాలా బాగా పనికొస్తాయి. సినిమాలో హీరోలు చూడండి, పుష్అప్ చేస్తున్నట్టు కూడా అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు. దానివల్ల అన్నిటికంటే ఎక్కువగా ఈ భాగం బాగా మజిల్ బలపడటానికి, మీరు ఏదైనా బరువులు మొయ్యాలన్న వస్తువు లేపాలన్నా సరే స్టామినా చేతుల్లో పెరగటానికి అద్భుతంగా ఉపయోగపడే పుష్అప్స్ ఎలా చేయాలో చూడండి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ చేతులు బలం, జబ్బల బలం బాగా పెరగటానికి, ముఖ్యంగా రొమ్ము భాగం జారకుండా బిగవటానికి, చెస్ట్ మంచి షేపులో ఉండటానికి, నడుము సన్నగా అవటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. చూడండి పుష్అప్స్ లాగా ఎలా చేయొచ్చో. ముందుగా అలా కూర్చున్న తర్వాత 2 అరిచేతుల్ని ముందుకు అట్లా నేల మీద ఆనిచ్చేస్తాం. భుజాలకి సమాంతరంగా ఇరువైపులా అరిచేతుల్ని అట్లా ఆనిచ్చేస్తాం. మోకాల దగ్గర నుంచి చూడండి కాళ్ళను అట్లా వెనక్కి ఉంచి కాలు మీద కాలు వేసేసాం. ఇప్పుడు మన శరీరం ఎంతవరకు ముందుకు వంగి లేవటానికి అవకాశం ఉంటుందో అంతవరకు చేతుల మధ్యలో ఛాతీని, తల భాగాన్ని ముందుకు తీసుకొస్తాం. మళ్ళీ అట్లా పైకి లెగుస్తాం. రాను రాను ఇంకా కిందకి దిగొచ్చు, ఇంకా పైకి లేవచ్చు. అట్లా ఇలా చేయటం ద్వారా ఛాతీ కండరాలు బలపడతాయి, చేతులు జబ్బల బలం బాగా పెరుగుతుంది అన్నమాట, మంచి షేప్ వస్తుంది. ఇక
ఇంకొక రకంగా కూడా కాలు మీద కాలేయటం బదులుగా కాళ్ళు లేపి కూడా అట్లా చేయొచ్చు. ఇదే రకంగా కూడా మన మూమెంట్ ఇవ్వచ్చు. కొత్తలో 4-5 సార్లు 5-6 సార్లకే స్ట్రెయిన్ అవుతాం, తర్వాత క్రమేపి సాధన ద్వారా పెంచుకోవచ్చు. ఇలాంటి వ్యాయామాలు చేయటం ద్వారా చాలా బలంగా జబ్బలు చేతులు తయారవుతాయి. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ ఆరోగ్యానికి సంబంధించి ఎంతో విజ్ఞానాన్ని అందించారు. అలాగే చక్కని ఆరోగ్యకరమైన రెసిపీస్ కూడా మాకెన్నో చూపించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.